యాగంటికి ఘాట్ రోడ్ గుండా వెళ్తున్నాము. మీరు కనుక యాగంటికి వస్తే, మీ సొంత వెహికల్ కనుక ఉంటే, దర్శనం అయ్యాక తప్పకుండా ఈ యొక్క ఘాట్ రోడ్ పై వరకు వెళ్ళి రండి. ఎందుకంటే చాలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని చూడవచ్చు. మనం ఘాట్ రోడ్డు పై నుండి దేవాలయ పరిసరాలు అన్నీ చూడవచ్చు. అదేవిధంగా మనకు దేవాలయం అయితే చాలా స్పష్టంగా అందంగా కనిపిస్తుంది. మొత్తం ప్రకృతితోటి ఆ యొక్క గుట్టలు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మనం కాసేపట్లో చూస్తాం అది. ఈ ఘాట్ రోడ్ కూడా గుడికి ఎంతో దూరం ఉండదు, ఒక 2 కిలోమీటర్ల లోపే ఘాట్ రోడ్ ఉంటుంది. గుడికి ఒక 1/2 కిలోమీటర్లో ఉండవనగానే టర్నింగ్ వస్తుంది. ఈ టర్నింగ్ దగ్గర బిల్డింగ్ ఉంది కదా, వైట్ బిల్డింగ్, కింద నుండి వెళ్తే 1 కిలోమీటర్ దూరంలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. అది చాలా పాతకాలమైనది. ఎంత అంటే అక్కడ పార్వతీదేవి అమ్మవారు యాగంటికి రావడం కంటే ముందు అక్కడ ఉన్నారట 5 రోజులు. 5 రోజులు ఎందుకు ఉండవలసి వచ్చిందనేది మనం తర్వాత వీడియోలో మీకు చేసి చూపిస్తాను. అక్కడ అమ్మవారు స్నానం చేసిన కొనేరు కూడా ఉంది. దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోనే చాలా ఎక్కువగా అవుతుంది. అది తప్పకుండా చూడండి ఈ వీడియో అయిపోయాక. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, యాగంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు కలవు. ఇది వాస్తవానికి వెంకటేశ్వర స్వామి గురించి నిర్మించతలబెట్టినటువంటి వైష్ణవ పద్ధతిలో ఉన్న ఆలయం. దీని కథ ఏంటంటే, ఆగస్త్యముని దేశమంతా తిరుగుతూ ఇక్కడికి వచ్చాక వెంకటేశ్వర స్వామికి ఒక ఆలయం నిర్మించాలని అనుకుంటాడు. దానికి యాగంటి సరైన ప్రదేశంగా తలచి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని చెక్కిపిస్తుంటాడు. అలా విగ్రహం అంతా అయ్యాక స్వామివారి కుడి బొటనవేలు విరిగిపోతుంది. అవయవ లోపం ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. అందువల్ల ఆగస్టుడు ఏం చేస్తాడంటే, పక్కనే ఉన్నటువంటి ఒక గుహలో దాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఇప్పటికీ ఆ విగ్రహం పూజనందుకుంటుంది. దాన్నే వెంకటేశ్వర స్వామి గుహ అని అంటారు. తర్వాత ఆగస్టుడు, మరి ఇలా ఎందుకు జరిగింది, నేనేమైనా లోపం చేశానా అని శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. చేస్తుంటే అక్కడ కాకుల గుంపు వచ్చి అతన్ని తపస్సుకు ఆటంకం కలిగిస్తాయి. కోపంతో ఇక్కడ కాకులు తిరగకూడదని శపిస్తాడు. అందుకే ఇప్పటికి కూడా యాగంటి క్షేత్రంలో కాకులు తిరగవు. మిగిలిన అన్ని పక్షులు వస్తాయి, కానీ కాకులు మాత్రం రావు. మనం ఆలయం వెళ్ళడం కంటే ముందు పుష్కరణి కోనేరు వస్తుంది. చాలా అందంగా ఉంటుంది. మధ్యలో మండపం ఉంటుంది. కోనేరు మధ్యలో ఆ మండపంలో నందీశ్వరుడు ఉంటాడు. చాలా బాగుంటుంది. ప్రస్తుతం అయితే లోపలికి వెళ్లకుండా తాళాలు వేశారు, కాకపోతే పైకి ఎక్కి మీకు మొత్తం చూపిస్తాను. కోనేరు మధ్యలో ఒక వరుసలో చుట్టూ కూడా అందమైనటువంటి శిల్పాలు చెక్కడం జరిగింది. అక్కడ విష్ణుమూర్తి పడుకున్న విష్ణుమూర్తిని చూడవచ్చు. ఇలా దేవతా దేవి విగ్రహాలని కోనేరు చుట్టూ కూడా అక్కడ చెక్కడం జరిగింది. కోనేరు పైకి ఎక్కుతుంటే మెట్ల మీద సూర్యచంద్రుల గుర్తులు కూడా కనిపించాయి మనకు. ఆగస్త్యుడు చేసినటువంటి కఠోర తపస్సుకు ప్రత్యక్షమైన శివుడు ఏమంటాడంటే, మరి వెంకటేశ్వర స్వామి విగ్రహం అలా అయిందని బాధపడకు, ఇది నాకు కైలాసం వల్లే కనిపిస్తున్నది. నేను ఇక్కడ ఉమా సమేతంగా
స్వయంగా వెలుస్తాను అని చెప్తాడు. ఆ విధంగా ఇది ఉమామహేశ్వర క్షేత్రంగా పూజలందుకుంటుంది. మనం దర్శనం అయ్యాక ఇక్కడ చూడవలసిన మూడు ముఖ్యమైన గుహలుంటాయి. ఒకటి ఆగస్త్యుడు తపస్సు చేసినటువంటి గుహ, రెండవది వెంకటేశ్వర స్వామిని కొలువించినటువంటి గుహ, మూడవది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఉన్నటువంటి గుహ. ఈ మూడు చూస్తాము. అదేవిధంగా ఆగస్త్యుడు స్నానమాచరించినటువంటి ఇంకొక పుష్కరిణి కూడా కలదు, అది చిన్నగా ఉంటుంది. అక్కడ నంది నోట్లో నుండి నీరు వస్తాయి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనం కాసేపట్లో అది చూస్తాం. ఆలయ ప్రవేశ ద్వారం నుండి కూడా మనకు వెంకటేశ్వర స్వామి గుహ కనిపిస్తుంది. మనకు అలా కనిపించేదే వెంకటేశ్వర స్వామి గుహ. మనము దర్శనమయ్యాక అక్కడ చేరుకుని ఆ నుండి ఈ యొక్క ప్రవేశ ద్వారాన్ని చూస్తాం. ఇక్కడ స్తంభాల మీద కానీ ఆలయంలో మిగిలిన కోనేరు దగ్గర రకరకాల ప్రదేశాల్లో చాలా అందమైనటువంటి శిల్పాలు, ఆ స్తంభాలు కూడా చాలా బాగా చెక్కారు. యాగంటి అనగానే మనకు గుర్తుకొచ్చేది రంక వేసే బసవన్న, యాగంటి బసవన్న అంటాము. మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు తన కాలజ్ఞానంలో ఈ యొక్క బసవన్న అంటే యాగంటి బసవన్న రంక వేసి ఇప్పుడు కలియుగాంతంలో రంక వేస్తాడు. అది కొన్ని వేల మైళ్ళ దూరం వినపడుతుంది. అది విన్న వాళ్ళందరూ కూడా చనిపోతారని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు శివలింగము ఉండదు, అంటే గర్భాశయంలో ఉమామహేశ్వరులు విగ్రహ రూపంలో ఉంటారు. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత అవి స్వయంభూ. ప్రధానాలయం చుట్టూ కూడా రకరకాల పేర్లతోటి ఇతర శివాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఆలయాన్ని మొదటి హరహర బుక్కరాయలు 15వ శతాబ్దంలో నిర్మించినట్టుగా తెలుస్తుంది. మనం కాసేపట్లో అద్భుతమైనటువంటి ఆగస్త్యుడు స్నానం చేసినటువంటి పుష్కరిణి చూస్తాము. ఇక్కడే నంది నోట్లో నుండి నీరు వస్తుంటుంది. అన్ని కాలాలలో నీటి మట్టం సమానంగా ఉంటుంది. యాగంటి బసవన్న చాలా పెద్దగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటుందట. దీన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించడం జరిగింది. ఆలయ పనుల్లో ఉన్నప్పుడు ఒక బండని పగలగొట్టారట. పగలగొట్టిన చిన్న రాయి కూడా పెరుగుతూ ఉందట. అది చూసినటువంటి వాళ్ళందరూ భయపడతారు. భయపడి స్వామిని వేడుకుంటారు.
ఆ తర్వాత ఆ రాయే ఈ యొక్క బసవన్నగా నందిగా మారిపోయి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఇంతకు మునుపు ఆగస్త్యుడి పుష్కరిని చూసాం కదా, ఆ తర్వాత ఆగస్త్యుడు ఉన్నటువంటి గుహను చూస్తాము. అది చూడమైపోగానే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహను చూస్తాము. ఆ తర్వాత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకు ఉపదేశం చేసినటువంటి తను ఉన్నటువంటి గుహను చూస్తాము. అక్కడి నుండి ఎక్కడికెక్కడికో సొరంగ మార్గాలు ఉన్నాయని అక్కడ పూజారి గారు చెప్పడం జరిగింది. ఆగస్త్యుని గుహకు వెళ్తుంటే మధ్యలో హనుమాన్ మందిరం, మెట్లు చాలా నిటారుగా ఉంటాయి, కొంచెం పైకే ఎక్కాల్సి ఉంటుంది. ఇది ఆగస్త్య మహర్షి యొక్క గుహ. ఇక్కడ మనకు రెండు నంది విగ్రహాలు ఉంటాయి, ఒకటి ఆగస్త్యుని కాలం నాటి నంది, ఒకటి తర్వాత ఈ మధ్య కాలంలో పెట్టిన నంది. ఇదే ఆగస్త్యుని కాలం నాటి నంది. తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క గుహ, ఆ తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. ఈ రెండు చూసుకొని ముగించేద్దాం. ఇక చివరిగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ చూసుకొని ముగించేద్దాం. ఇక్కడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మం గారు కూర్చొని తపస్సు చేసేవాడట. ఈ గుహ నుండి మహానందవరికి కూడా సొరంగ మార్గం ఉందని ఇక్కడున్న పూజారి చెప్పడం జరిగింది. తర్వాత రాబోయే వీడియోలో పార్వతీదేవి గారు యాగంటి రావడం కంటే ముందే వేరే దగ్గర 5 రోజులు ఉండడం జరిగింది. ఆ వీడియో త్వరలోనే చేస్తాను, తప్పక చూడండి, చాలా బాగుంటుంది. అమ్మవారు స్నానం ఆచరించిన కోనేరు, అక్కడ గుడి చాలా బాగుంటుంది, తప్పక చూడండి.